ఇందుకూరుపేట పాకం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్తులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి పాత్రికేయులకి అందరికీ నమస్కారం జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గాని కొత్త రాష్ట్రంలో గాని ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు చేయని విధంగా సంక్షేమానికి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మానిఫెస్టోలో ఏమైతే పెట్టామో పాదయాత్రలో ఏమైతే చేశామో ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పక్కా గృహ నిర్మాణ పథకం చేపట్టడం అనేది ఒక మహా యజ్ఞం చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఇవన్నీ కూడా ప్రజలు ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఊహించలేదు ఈ రోజు 13 జిల్లాల్లో ఒక పండుగ వాతావరణం అన్ని గ్రామాల్లో చాలా సంతోషంగా ఆనందంగా లబ్ధిదారులు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగస్వాములై ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక గాలిబాబు చంద్రబాబు లేనిపోని ప్రచారాలు చేస్తూ ప్రజలను మొబ్బిపెట్టే ప్రయత్నం మరలా మొదలుపెట్టాడు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అసలు ప్రతిపక్షాలే లేవు రాష్ట్రంలో ఏమైపోయినాయి కనుమరుగైపోయినాయి ప్రజలు తుడిచిపెట్టేశారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం